ఉంటాయి. ఓకే సార్. ఆ ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా? ఆ కొట్టాను సార్. ఇందులో ఒక 5 లీటర్లు నమ్మకం కొట్టమ్మా. నమ్మకమా? అదేనండి, నమ్మకం లభించిన రాశారు కదా. ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును. నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్, నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం. ఆ విషయం మాకు అర్థం కావాలి కదా. నమ్మకం లభించినట్టే నమ్మకం కొట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చారు కదా అని పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను. నమ్మకం పోస్తేనే పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది. అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారన్నమాట, లేకపోతే ఇవ్వరన్నమాట. ఇస్తామండి. ఇవ్వరు సార్. ఒకసారి రూమ్ లోకి వస్తారా? ఎందుకండి? అంటే నమ్మకం నలుగురు మధ్యస్తే బాగో సార్, నాలుగు గోడల మధ్యస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. రండి సార్, వస్తున్నా సార్. హ్యాపీగా ఉంటుంది. వేస్తున్నా సార్. వెరీ గుడ్. నమ్మకం సరిపోయిందా సార్? లొసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లొసుకైపోయింది. నమ్మకం వద్దు. దండం బాబు, నమ్మకం అంటే మళ్ళీ రండి సార్. మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండది. ఏంటి సార్? అది మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అయితాయి కాబట్టి మా ఎమ్మికి నిజం చెప్పేయడం బెటర్. నిజం చెప్పేద్దామా? నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గదు. అదిగో అమ్మాయి వస్తాండది. హలో, ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు. ఏంటది? నిజం. ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం. అసలు విషయం ఏంటో చెప్పు. అది కూడా నేను కావాలని చేయలేదు. అనుకోని పరిస్థితుల్లో అలా. నువ్వేం చేశావు, ఎందుకు చేశావు అని నేను అడగను. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సారీ, నాకు పెళ్ళయింది. ఏ సమాధానం చెప్పంటే సినిమా పేరు చెప్తావేంటి? అయితే సమాధానం చెప్తున్నా విను. నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్ళైపోయింది. నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? లేవా నా ప్రేమ గెలుస్తుందో దాని పెళ్లి నిలుస్తుందో తెలుస్తాను. అదే నాకు కావాల్సింది. తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీరరాఘవరెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదూ. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. అక్కయ్యని ఇక్కడికి తీసుకురండి. జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారంతో మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అది కాదు అంజలి, ఇక మీరు మాట్లాడితే నా మీద ఒట్టే. అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటు ఉండొచ్చు. వెళ్ళి అక్కయ్యని తీసుకురండి. అంజలి, నా మాట విను ప్లీజ్. తీసుకురండి, వెళ్ళండి. ఏందమ్మా ఇది? ఆ అబ్బి చెప్పేది పూర్తిగా వినకుంటా? పిచ్చి డాడీ, అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా? ఒక్కసారి చూడండి. ఇవాళ April 1st, నన్ను ఫోన్లు చేయడం కోసం తనకి పెళ్ళయిందని అబద్ధం చెప్పాడు. అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్లు చేశాను. ఈ అప్పారావు మీద మనం కేసు గెలిచినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మన దగ్గర పోయి. ఇటువంటి ప్లాన్లు మస్తుగా చెప్పినావు, గా జరగాలంటే మంచి ప్లాన్ అయ్యాలి. వేసినా మా మనబడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసినా. ఏం సార్ ప్లాన్? అందరి కథలు కంచి కడతాయి కదా, ఈ అప్పారావు గారి కథ కాశీకెళ్ళి గంగ గంగ గంగలో కలిసిపోతీరా. అరే అరే అరే, ఏం ప్లాన్ వేసిన సార్? సూపర్ సార్. గురు గురు గురు, ఇక్కడ నుంచి మన డ్రైవింగ్ స్కూల్ ఎత్తించడానికి ఆ ఖాన్ గాడు ఏదో కాశీ ప్లాన్ వేస్తున్నాడు. కాశీ ప్లాన్? కాశీ అంటే నేను గీతను కాశీకి పంపాను వాళ్ళ తాతతో చెప్పటం వీడు వినుంటాడు. అంటే గీతను చంపింది వీడే వింటాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చెప్పు. హలో, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకుంటే చంపేచ్చా? ఇంకా చంపడం ఎందుకన్నా, హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో నేనే చేస్తా. కామెడీ చెయ్యకు,
నిజం చెప్పు. ఏ విషయం గురించి అన్నా? అన్ని కథలు కంచి కెళ్తాయి, అప్పారావు కథ కాశీకి వెళ్తుంది అన్నావంట కదా, ఆ కాశీ కథ ఏంటో చెప్పు. నిన్ను భయపెట్టి నీ అంతటా నువ్వు స్కూల్ వదిలి వెళ్లేలా చెయ్యాలి. మర్జరా మర్జర్ నేను చేయటం ఏందన్నా? మరేం చేసావో చెప్పు. మీ బామ్మ కాశీకి వెళ్ళింది కదా, తమని కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన అంతేనా నా ఒట్టన్నా? ఇంతకంటే నాకేం తెలియదన్నా. ఏమో మహాలక్ష్మి, ఎక్కడిదాకా వెళుతున్నావు? కాశీ నుంచి మా వారి బామ్మగారు వస్తున్నారు, ఆవిడ రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను పిన్నిగారు. సరే, ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏమో, నేను ఆటోలో వెళ్ళిపోతాను, వస్తానమ్మా. బండి పక్కన పెట్టించు, భయపడకు, అరెస్ట్ చేయడానికి రాలా. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఇంటికి వెళ్దాం పదా. ఎందుకు? ఎందుక? ఆహా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఛా, నీలాంటి దానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా మర్యాద కూడా ఇస్తారే? నీ సుఖం నేను ఉంచుకోండి, రోజుకో వందిస్తాను. వచ్చిందా సార్? ఏంటి ఐడియా? ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరికి తీసుకొచ్చారుగా, ఏమైనా ఐడియా వచ్చిందా సార్? సార్ గెట్ సార్, రాము నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉంటుంది. క్షమించండి సార్, నన్ను క్షమించండి. వీడి ప్లాన్ ప్రకారం నేను చచ్చిపోయినట్టు నటించాల్సి వచ్చింది. ప్లాన్ ఏంటది? రాము నేను ప్రేమించుకున్నా, అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైగలు చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది. అది మీరే కొట్టించారనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు. మీరు నన్ను కూర్ చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు. అటు మీరు వెళ్ళగానే తను వచ్చి గోతులో ఉన్న నన్ను బయట తీశాడు. అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు, మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు నిజంగానే చంపేస్తే ఆ కేసు అప్పారావు మీద పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు. వీడిని ఇలా తేలిక వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి గబ్బునాయాళ్ళు బయట ఉంటే ప్రమాదం. ఎన్ని వీలైతే అన్ని కేసులు వీని మీద పెట్టి వీడు సత్యాల దాకా లోపల ఉండేట్టు చేయాల. ఎంత లెక్కైనా నేను పెట్టుకుంటా, మీ ఎస్ఐతో చెప్పు. గబ్బు నా కొడక. ఇంక ఈ నాటకాలు ఆడటం నా వల్ల కాదు, మీరు మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఇంతకాలం మీరు ఆడించినట్టు ఆడాను. దానివల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను, ఎంత కష్టం వచ్చినా సహించాను. ఇన్ని భరించింది, ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్, మానవత్వంతో. కేవలం చావు బతుకుల మధ్యనున్న మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం. మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు దూరం అయ్యేలా చేస్తాను, అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న మానవత్వంతో. కానీ నా కళ్ళ ముందే నా భార్యను వేశ్య అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది, చచ్చిపోయింది. తను బజారు మనిషి కాదు, నా భార్య అని గొంతెత్తి అరవాలనిపించింది. కానీ నా గొంతులోని మాటని గొంతులోనే గొంతులోని చంపేశాను సార్.
భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని. శవాలు నటించడానికి పనికిరావు సార్. అబ్బి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అబ్బి. ఈ లంక పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మి ఆ పరిస్థితిలో చూస్తే నీ భార్యగా కనిపించలే, నా కూతురే అనిపించినది. మొగనుగా నువ్వెంత బాధపడినావో నాయనగా నేను అంతే బాధపడినా. యా సంబంధము లేకుంటానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినావు. ఇప్పుడు ఒక్కతో నేను వెళ్ళిపోతానంటే ఇక లంక నువ్వు చేసిందంతా ఏమైపోతాది? మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంకొక్క రోజు, ఒకే ఒక్క రోజు నటించబ్బి. చెప్పండి సార్, ఏం చేయమంటారు?